నమస్కారం గణేష్ గారు. నమస్తే గురుగారు. సో మీరు ఈ రంగంకి వచ్చిన తర్వాత ఎన్నో ఆటపోట్లు ఎగుడుదిగుడులు చూశారని చెప్పి చెప్తున్నారు. అటువంటి వాటిల్లో కొన్ని మీరు బాగా ఇబ్బంది పడినటువంటి సాంసారి ఇబ్బంది పడిపోతే లైఫ్ ఎట్లా అవుతుంది సతీష్ బాబు గారు? ప్రతి దాంట్లో ఇబ్బంది ఉంటుంది. ప్రతి భారత ప్రధానికి ఇబ్బంది ఉంటుంది, రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇబ్బందులు ఉంటాయి. దాన్ని ఇబ్బందినే ఇష్టంగా మార్చుకొని ముందుకెళ్ళటమే మన లక్ష్యం. ఇబ్బందులు లేకపోతే మనం దేవుళ్ళం అవుతాం సార్. ఎవరికి ఇబ్బంది లేకుండా నేను హాయిగా ఉన్నాను, ఈ రంగంలో నేను ఇబ్బంది లేకుండా పైకొచ్చాను, ఈ రంగంలో నేను ఇబ్బంది లేకుండా నాకు అన్ని సమకూర్చాను అంటే అది అబద్ధం సార్. ఎవరైనా సార్, ఎవరికైనా ఇబ్బందులు ఉండాల్సిందే. శ్రీరాముడికే అడుగు వెళ్ళి వచ్చాడు, ఆయన ఇబ్బంది పడి వచ్చాడు కదా సార్. సీతాదేవి రావణాసురు దగ్గరికి వెళ్ళి వచ్చింది. శ్రీరాముడు సంగతి పక్కన పెడితే ఈ రంగంలో ఏంటంటే ఒక గాడ్ ఫాదర్ ఉండాలి. ముఖ్యంగా ఏంటంటే ఆ కుటుంబంలోంచి వచ్చినటువంటి వ్యక్తులకే ప్రోత్సాహం ఎక్కువగా ఉంటుంది అనేటువంటిది ఒక ఒక జనరల్గా ఉన్న మాట చెప్పమంటారా సార్? మీకు అంటే పెద్దవాళ్ళు మీరు, ఇక్కడ గాడ్ ఫాదర్ కంటే టాలెంట్ కోసం సార్ ఒకే విషయం చెప్తా సార్. చెప్పవచ్చు చెప్పకూడదు? చెప్పండి. చెప్పచ్చు. ఏమనుకోబోను, నేను 30 ఏళ్ల కిందట హైదరాబాద్ వచ్చినప్పుడు యూసుఫ్గూడలో ఒక రూమ్లో ఉండేవాడిని. ఇన్స్టిట్యూట్ అయిపోయినాక ఒక 4-5 ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, మాతో పాటు ఒక అప్పుడే పూరి జగన్నాథ్, శ్రీకాంత్ ఇట్లా అందరూ ఒక ఆల్మోస్ట్ ఒక బ్యాచ్ ఒక ఇయర్ వచ్చిన వాళ్ళని. పూరి జగన్నాథ్ ఇండస్ట్రీని వెళ్ళే డైరెక్టర్ అయ్యాడు, ఈరోజు కూడా శాసిస్తున్నాడు. మా బ్యాచ్లో ఒక అచ్చంపేట నుంచి ఒక అతను వచ్చాడు, ఆర్టిస్ట్ చదవ అనుకున్నాడు, కాల అస్టెండేటర్గా చేశాడు, పైకి రాల. కొంతకాలం కుటుంబ పోషణ కోసం టీవీ సీరియల్ పట్టుకొని చిన్న పాప డైరెక్టర్ అయ్యి చాలా కష్టపడి ఫ్యామిలీని పెంచుకుంటా వచ్చాడు. దాదాపు 30 ఏళ్ళ సుదీర్ఘ పోరాటం చేశాడు కళామ్మ తల్లి మీద ఉన్న మక్కువతో, ప్రేమతో ఇక్కడే నిలబడాలని. కట్ చేస్తే పూరి జగన్నాథు వాళ్ళ అబ్బాయిని హీరోగా పరిచయం చేశాడు. పూరి జగన్నాథ్ పెద్ద డైరెక్టర్ కదా సార్, వాళ్ళ అబ్బాయికి మీరు గాడ్ ఫాదర్ ఉండాలన్నారు కదా, వాళ్ళ అబ్బాయి స్టార్ అవ్వాలి కదా. వాళ్ళ అబ్బాయి ఇంకా సక్సెస్ రాల వస్తుంది, కానీ ఈరోజు వరకు రాలా. కానీ మాతో పాటు కష్టాలు పడి మాతో పాటు జర్నీ చేశాడు చూడండి ఆ అబ్బాయి, వాళ్ళ సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ, వాళ్ళ నాన్న గోవర్ధన్ అని మా ఫ్రెండ్. ఇక్కడ కష్టపడేవాడికే అన్నం సార్, కష్టపడేవాడిదే భవిష్యత్తు, టాలెంట్ ఉన్నదే జీవితం. టాలెంట్ లేకుండా నేను పలానాళ్ళ అబ్బాయిని పలానాళ్ళ అమ్మాయిని అంటే కుదరదు. ఒక సినిమా కుదరద్ది, 2 సినిమాలు కుదరద్ది, 3వ సినిమా ఇంట్లో కూర్చోవాల్సిందే. 100% గాడ్ ఫాదర్ అవసరమే లేదు ఇక్కడ. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఇక్కడ గాడ్ ఫాదర్ అవసరమే లేదు సార్. ఏంటి పరిచయం అనేటువంటిది పరిచయం ఈజీ అవుతుంది కదా. అవసరం లేదు సార్. నాకు ఎవరు పరిచయం ఉన్నారు సార్ ఇక్కడికి వచ్చినప్పుడు? అన్నపూర్ణ స్టూడియో గేట్ దగ్గర బయట ఆపేశారు నన్ను. పద్మాల స్టూడియోలో బానివ్వలేదు నన్ను. అన్నపూర్ణ స్టూడియో గేట్ దగ్గర నన్ను బయట ఆపేశారు. ఇన్స్టిట్యూట్ స్టూడెంట్కి వెళ్తే పద్మాల స్టూడియో గేట్లోకి నన్ను నన్ను ఇవ్వలేదు. చిరంజీవి గారికి ఏ బ్యాక్గ్రౌండ్ కానిస్టేబుల్ కొడుకు, మెగాస్టార్ అయ్యాడు, ఇవాళ 2 రాష్ట్రాలకు ఆరాధ్య దైవం ఆయన. నందమూరి తారక రామారావు గారు నాన్న ఏం గాడ్ ఫాదర్ ఉన్నాడు, ఎస్వి రంగారావు గారికి ఏ గాడ్ ఫాదర్ ఉన్నాడు, అక్కడే నాగేశ్వరరావు గారికి ఏ గాడ్ ఫాదర్ ఉన్నాడు, రవితేజకి ఏ గాడ్ ఫాదర్ ఉన్నాడు, ఏ డైరెక్టర్కి ఎవరు ఏముంటారు సార్? ఊరికి జనం అనుకుంటారు వాళ్ళకి ఇండస్ట్రీలో సపోర్ట్ ఉందిరా, వీళ్ళకి సపోర్ట్ ఉందిరా. నా పర్సనల్గా అయితే నేను నమ్మను సార్. టాలెంట్ ఎవరు ఉంటే మీ అబ్బాయి అయినా నా అబ్బాయి అయినా మా అబ్బాయి అయినా ఎవరు అబ్బాయి అయినా పైకి వస్తాడు. టాలెంట్ లేకపోతే నా కొడుకైనా రాఘేంద్ర గారి కొడుకైనా దాసనారాయణ గారి కొడుకైనా ఎవరు కొడుకు పైకి రాడు. ఇక్కడ కావాల్సింది టాలెంట్. అఫ్కోర్స్ నిలబడాలంటే అల్టిమేట్గా 100% టాలెంట్ కాకుండా ముందు ఇనిషియల్గా కావాల్సినటువంటి సపోర్ట్, ఆ పుషింగ్. ఎంత పుష్ చేస్తే పెట్రోల్ లేకపోతే బండి స్టార్ట్ అవుతుంది గురుగారు? ఎంత దూరం నెడతాం సార్? 5 కోట్లు పెట్టి బెంచ్ కారు కొన్నాం సార్, దాంట్లో డీజిల్ పోయకుండా నెట్టితే ఎంతసేపు నెడతారు మీరు? దాంట్లో డీజిల్ ఉండాలి అంటే దాంట్లో విషయం ఉండాలి కదా సార్? మా అబ్బాయి పెద్ద అబ్బాయి 5 కోట్ల కారు అని కూర్చోబెట్టి ఎంతసేపు చూస్తాం మనం? అందులో డీజిల్ ఉంటే డర్రని వెళ్ళిపోద్ది. కొంతకాలంగా సినిమాలు కూడా ఎక్కువ మీరు చేస్తున్నట్టుగా నాకు ఏం అనిపించట్లేదు. అవును సార్, బేసిక్గా నేను ఇండస్ట్రీకి వచ్చింది, నేను నాకు పెద్ద చదువు లేదు కాబట్టి నాకు చిన్నప్పుడు సినిమాలు అంటే మక్కువ ప్రేమ. నాకు వచ్చిన దగ్గర నుంచి చిరంజీవి గారు అని చూడాలి, చిరంజీవి గారు సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలి అని కోరికతో వచ్చాను. యాక్టర్ అవుదామని వచ్చినమాట వాస్తవం. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మనం అప్పుడు నాకు 15-16 ఏళ్ళు వయసు, వీళ్ళందరిని చూసి వీళ్ళందరి కాలం మనం ఎక్కడ అవుతాం అని చిన్న డౌట్ స్టార్ట్ అయిపోయింది. ఇండస్ట్రీలో ఉండాలి, షాద్నార్ వెళ్ళి మళ్ళీ పౌల్ట్రీ చూడకూడదు, ఇండస్ట్రీ మీద ప్రేమ అంటే ఇక్కడ వీళ్ళమ్మటి తిరుగుతూ
మేనేజర్గా అట్లా ఇట్లా ఒక 5-6 ఏళ్ళు గడిపాను. పాప కృష్ణారెడ్డి గారు వినోదం సినిమాలో యాక్టర్గా ఇచ్చాడు. యాక్టర్గా ఇచ్చినా కానీ నాకు ఎప్పుడు ఆర్టిస్ట్గా బ్రేక్ రాలేదు సార్, ఎప్పుడు బ్రేక్ రాలా. పలానా వేషానికి బండ్లా గణేషన్ పెడదామని ఎప్పుడు ఎవరు అనుకోలే. నేను పోయి ప్లీజింగ్ చేసో ప్యాంపరింగ్ చేసో తెచ్చుకునే వేషాలు అవన్నీ. నేను ఇండస్ట్రీలో నిలబడాలి అని నాకు ఉండేది. కానీ ఆ టైంలో కూడా మా వ్యాపారాలు ఉండే, మాకు అన్నీ బాగానే ఉండేవి. కానీ పవన్ కళ్యాణ్ గారి దయవల్ల భగవంతుడు ఆయన రూపంలో నా దగ్గరికి వచ్చి నన్ను నిర్మాతం చేస్తానని చేశాడు సార్. పవన్ కళ్యాణ్ గారికి మీరు ఒక వీరాభిమాని నాకు తెలిసి, మీరే బహిరంగ చాలా విషయాలు చెప్పారు చాలాసార్లు. ఐ వాజ్ వాచింగ్ సమ్ ఆఫ్ యువర్ స్టేట్మెంట్స్ అండ్ ఆల్ దిస్ థింగ్ ఇక్కడికి రాకముందు. ఎందుకంత ఇష్టం మీకు పవన్ కళ్యాణ్ అంటే? సార్ ఎందుకు ఇష్టం అంటే, ఏమైనా మేమని మీ నాన్న నువ్వు ఎందుకు ఇష్టపడతావు అని మీరు అడిగితే నేను ఏం ఆన్సర్ ఇచ్చాను సార్ మీకు? నేను ఎక్సలెంట్ స్టేట్మెంట్ కాదు సార్, ఎందుకు మీ అమ్మ నాన్న ఇష్టపడ్డారు అందరికి అన్నట్టు నిన్ను అన్నారు, అందరు తల్లిదండ్రులు కనలేదు. కానీ నువ్వు అమ్మ నాన్న ఎందుకు అంత ఇష్టపడుతున్నావు, నువ్వు ఎందుకు ఇష్టం అంటే నేనేం చెప్పాను? నా నేచర్ అది. నాకు పవన్ కళ్యాణ్ అంటే కృతజ్ఞత ఉంది. ఇప్పుడు మనం భగవంతుడికి దండం పెట్టుకుంటాం సార్, దేవుడు అంటే ఇష్టమైన దండం పెట్టుకుంటాం. ఆయన మనకి వరం ఇచ్చినా ఇవ్వకపోయినా, ప్రేమించినా ప్రేమించకపోయినా, పొద్దున్నే లవంగాల స్నానం చేసి దేవుడి గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటాం. భగవంతుడు నన్ను చల్లగా చూడు, చల్లగా చూడు, నాకు ఏ కష్టాలు రాకుండా చూడని దండం పెట్టుకుంటాం. కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ దేవుడికి దండం పెట్టుకోవటం మానం కదా సార్. నిద్రలేసి స్నానం చేసి వచ్చి దేవుడిలోకి వెళ్ళే వస్తాం. అట్లాగే పవన్ కళ్యాణ్ కూడా గురువు మా దేవుడు మా బాస్ బాగుండాలి అనుకుంటాం అంతే. అట్లా నా తల్లిదండ్రులని ఎట్లా కేర్ చేస్తాం, ఆయన అంటే అంత ఇష్టం అంతే. కృతజ్ఞత అంటారు అభిమానం కంటే, నాకు ఆ కృతజ్ఞత ఆయన మీద అంతే. మరి అటువంటి అప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడు రాజకీయాల్లోకి వెళ్ళినప్పుడు ఆయనతో మీరు ఎందుకు వెళ్ళలేదు? కరెక్ట్ మాట్లాడారు సార్. నేను ఇప్పుడు మీరు అన్నారు పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు ఇష్టం అని. పవన్ కళ్యాణ్ నాకు రాజకీయ సినిమా ఇండస్ట్రీలో జీతం ఇచ్చారు. నాకు తెలిసిన దగ్గర నుంచి, నాకు ఒక వచ్చిన దగ్గర నుంచి నేను కాంగ్రెస్ పార్టీ అభిమాని సార్. ఫ్రాంక్లీ స్పీకింగ్, నన్ను తర్వాత 10 మంది పార్టీలో జారమని కానీ 100 మంది అడుగుంటారు. నా ఆత్మ ఒప్పుకోవాలి, నా మనస్సాక్షి ఒప్పుకోవాలి. వీళ్ళు బ్రహ్మాండంగా చేస్తున్న ముఖ్యమంత్రులు ఉన్నారు వేరే పార్టీ వాళ్ళు. ఉదాహరణ కేసీఆర్ గారు బ్రహ్మాండంగా చేస్తున్నాడు నా దృష్టిలో. కానీ నేను నా మనసు ఒప్పుకోవాలి. నాకు పార్టీలు మారవటం, ఈ ఇట్లా ఒక కొంతకాలం పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం, కొంతకాలం కోడ అంటే ఇష్టం, కొంతకాలం కోడ అంటే ఇష్టం అని చెప్పటం, ఇవన్నీ నాకు నా మనస్సాక్షికి ఎందుకో నన్ను అడ్డుపడతాయి సార్. తప్పు చేసినట్టు కదా. నిన్నటిదాకా ఈయన మా నాన్న మా అమ్మ అని చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ నా ఇష్టం అని చెప్తున్నాం, ఈ పార్టీ నాదని చెప్తున్నాం, మార్చేస్తే వీళ్ళని మార్చేయచ్చా? అదొకటే జీవితం కాదు కదా సార్, అభిమానం అనేది ఉంటుంది అంతే. రేపు ఉన్నా లేకపోయినా, పార్టీ భూస్థాపితమైపోయినా, గెలిచినా గెలవకపోయినా, ఉన్నా లేకపోయినా, ఒకళ్ళ మీద ఒక అభిమానం అంతే. కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో పాటు అక్కడి నుంచి నేను అందుకని వెళ్ళటం మానేశాను అంతే. అందుకని వేరే ఉద్దేశం లేదు. ఆయన మంచి స్థానంలో ఉండాలని ఎప్పుడు కోరుకున్నాను, 100 సార్లు అన్నాను. అంతేగాని నేను కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేయటం నా మనసు అంగీకరించలేదు సార్. జర్నలిస్ట్ డైరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు జర్నలిస్ట్ డైరీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.